సీఎం జగన్ ప్రజా సమస్యలపై కాకుండా టీడీపీ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలు కక్ష సాధింపుపైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. పరిష్కారం చేతగాక ప్రతి సమస్యకు టీడీపీపై నెపం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చడంతోనే వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు చంద్రబాబు. గుంటూరు పార్టీ కార్యాలయానికి రోజు వస్తున్నానని, దీనికి కూడా నోటీసులు పంపేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వరుస తప్పులతో వైసీపీ నేతలు వాళ్ల గుంతలు వాళ్లే తవ్వుకుంటున్నారని అన్నారు. పార్టీ నేతలతో సమావేశమైన బాబు పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. దాడి చేశారు, చాలా దారుణంగా కొట్టారు. పల్నాడులో కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రేపు ప్రకాశం జిల్లాలో మొన్నే ఒక మత్స్యకారు కుటుంబం ఒక అమ్మాయిని వివస్త్రం చేస్తే ఆ అమ్మాయి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత నిన్నే అనంతపూర్లో కానీ, కర్నూలు కానీ, అదే మరి ఇక్కడ మంగళగిరి కానీ, ఇక్కడ కూడా కొంతమంది కార్యకర్తలను దారుణంగా చంపేశారు, భౌతిక దాడులు చేశారు. ఇంకొక పక్కన ఆస్తులు నాశనం ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను నిన్న మొన్న చెప్తున్నాను, ఇప్పుడు కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఏమీ జరగలేదు మనమే చేస్తున్నాం అని. నేను ఒకటే చెప్తున్నా, మీకు అధికారం ఇచ్చింది మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అధికారం ఇచ్చారు తప్ప దాడులు చేయాలని కాదు. మీరు దాడులు చేస్తే మీ దాడులు ఆపే వరకు పోరాటం ఆగదని మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. మర్యాదగా చెప్పాం, చెప్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూడా ఒక సంఘటిత శక్తి, 65 లక్షల మంది కార్యకర్తలు ఉండే పార్టీ, గ్రామ గ్రామంలో కార్యకర్తలు ఉండే పార్టీ. ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ తక్షణమే స్పందించాలి. రేపు కూడా నేను పరామర్శిస్తున్నాను, 6 మందిని చంపేస్తే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా నేనే ఆ కుటుంబాన్ని పరామర్శించి మీకు అండగా ఉంటామని చెప్పి ఆ కుటుంబ పెద్దను పోగొట్టుకున్న ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నేను అన్ని విధాలు అండగా ఉంటానని చెప్పడానికి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసిన తర్వాత వస్తాను. అవసరమైతే ఇలాంటి దాడులు జరిగితే ఈ దాడులు ఆపే వరకు పోరాడతాను. అప్పుడు కూడా ఆపకపోతే ఆ గ్రామంలోనే మకాం పెట్టి వాళ్ళకు రక్షణ కవచంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రజాస్వామ్యంలో దాడులు మంచి సాంప్రదాయం కాదు. రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రజలుంటారు, మీకు నచ్చిన పార్టీకి ఓటేస్తారు. అదే మరిగా మీరు మాట్లాడే స్వేచ్ఛ మీకుంటుంది, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అట్లా కాకుండా దాడులు చేయడం లేకపోతే అణగదొక్కే ప్రయత్నాలు చేయడం చేస్తే ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు. మీరు ఎంత అణగదొక్కితే అంత నిలదొక్కుంటారు తప్ప ఎనిక్కిపోయే సమస్య లేదని మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను.